हेलो फ्रेंड्स, दिस इज सर कृष्णा एंड वेलकम बैक टू माय चैनल। ఈ రోజు వీడియోలో మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ లో యూస్ చేసే బ్యాటరీ ప్యాక్స్ ని ఏ విధంగా తయారు చేయాలి, ఎన్ని రకాల బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి, ఏ సెల్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మన బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది, ఆ బ్యాటరీ మేకింగ్ ప్రాసెస్ ఏంటి, దాని లోపల మనం ప్రొటెక్షన్ కోసం ఎన్ని రకాల మెటీరియల్ వాడుతున్నాము, వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట, ఏది ఎందుకు వాడుతున్నాము, ఎక్కడ వాడుతున్నాము, దీని వల్ల యూజ్ ఏంటి అనేది చాలా చాలా డీటెయిల్డ్ వీడియోతో ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను నేను. సో ఈ రోజు చెప్పే వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే నేను చెప్పేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. అండ్ బ్యాటరీ ప్యాక్ మేకింగ్ వీడియో ఏదైతే ఉందో ఇది ఓన్లీ మీకు ఒక అవేర్నెస్ తీసుకొని రావడానికి మాత్రమే. పిల్లలు ఎవరు కూడా ఈ వీడియో చూసి మీ ఇంట్లో ట్రై చేయకండి, ఎందుకంటే బ్యాటరీ ప్యాక్స్ అనేది ఏదైనా తప్పు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, కాబట్టి పిల్లలు ఎవరు కూడా దీన్ని ఇంటి వద్ద ట్రై చేయకండి. ఆన్లైన్ లో నుంచి సెల్స్ తీసుకొని లేదా ల్యాప్టాప్స్ లో నుంచి రీయూజ్డ్ సెల్స్ అమ్ముతారు బయట, సో అలాంటి సెల్స్ అన్ని తీసుకొని మీరు ఓన్ గా బ్యాటరీ ప్యాక్స్ చేయాలని ట్రై చేయకండి, ఎందుకంటే ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది, కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను, కాబట్టి ఎవరు ఇంటి వద్ద ట్రై చేసి ఇబ్బంది పడకండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కన్నా ముందు కంప్లీట్ గా ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి 3 వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ 3 వీడియోలకి సంబంధించిన థంబ్నైల్స్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నాయి, ఆ 3 వీడియోలు కలిపి నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, సో అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ చూసి ఎలక్ట్రికల్ వెహికల్స్ మేకింగ్ అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్ గా నేర్చుకోవచ్చు, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, త్వరలో మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము, అదే ఎలక్ట్రికల్ వెహికల్ ఓనర్షిప్ రివ్యూస్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ, ఎలక్ట్రిక్ బైక్ కానీ, లేదా ఎలక్ట్రిక్ కి సంబంధించిన ఆటోస్ కార్స్ ఏ వెహికల్ అయినా సరే వాడుతున్న వాళ్ళు ఉంటే, సో దాని యొక్క రివ్యూ అంటే దాంట్లో ఉన్న పాజిటివ్స్ కానీ దాంట్లో ఉన్న నెగటివ్స్ కానీ మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. మీరు చెప్పే ఈ విషయాలన్నీ కూడా ఎంతో మంది కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి. సో మీరు ఇచ్చే ఈ జెన్యున్ రివ్యూస్ అనేవి మన తెలుగు ప్రజలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరము, మీరు వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు ఇచ్చే ఈ జెన్యున్ రివ్యూస్ ని మన ఛానల్ ద్వారా తెలుగు ప్రజలందరికీ ఉపయోగపడేలా అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ నెంబర్ కి వాట్సాప్ లో మీ డీటెయిల్స్ సెండ్ చేయండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ఒక ఫామ్ లింక్ ఉంటుంది అన్నమాట, సో మీరు ఆ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా కూడా మీ డీటెయిల్స్ అనేవి మాకు సబ్మిట్ చేసి హెల్ప్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో మెయిన్ గా 2 టైప్ ఆఫ్ బ్యాటరీ ప్యాక్స్ ని యూస్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్, సెకండ్ వచ్చేసరికి లిథియం ఐరన్ పాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్స్. సో ఈ రోజు వీడియోలో మనం లిథియం ఐరన్ పాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ని ఏ విధంగా తయారు చేయాలనేది నేర్చుకుందాము. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తయారు చేయడం కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే సెల్స్ డిఫరెన్స్ ఉంటాయి అండ్ వాటికి యూజ్ చేసే మెటీరియల్స్ డిఫరెన్స్ ఉంటాయి, కానీ ప్రాసెస్ మాత్రం కంప్లీట్ గా సేమ్ అనమాట. కాబట్టి మీరు ఒక బ్యాటరీ ప్యాక్ మేకింగ్ చూస్తే మీరు ఇంకొకటి ఆటోమేటిక్ గా నేర్చుకున్నట్టే. కాబట్టి ఈ రోజు వీడియోలో మనం లిథియం ఐరన్ పాస్ఫేట్ బ్యాటరీ మేకింగ్ అనేది నేర్చుకుందాము. ఫ్రెండ్స్, మనం ఏ బ్యాటరీ ప్యాక్ తయారు చేయాలన్నా కూడా ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ వచ్చేసరికి సెల్ బ్యాలెన్సింగ్ అనమాట. సో ఈ సెల్ బ్యాలెన్సింగ్ లో ఏం చేస్తారంటే, మనం బ్యాటరీ ప్యాక్ తయారు చేయడానికి యూజ్ చేసే సెల్స్ అన్నిటిని కూడా ఫస్ట్ ఫుల్ ఛార్జ్ చేస్తారు. ఫుల్ ఛార్జ్ చేసి అన్ని సెల్స్ కూడా సేమ్ వోల్టేజ్ లెవెల్ లో ఉండేటట్టు చూసుకుంటారు. ఆ తర్వాత ఈ సెల్స్ అన్నిటికి కూడా ఐఆర్ టెస్టింగ్ చేస్తారు. ఐఆర్ టెస్టింగ్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ టెస్టింగ్. ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా అన్ని సెల్స్ కి ఈక్వల్ గా ఉండాలి. అండ్ ఫైనల్ గా సెల్స్ అన్ని కూడా సేమ్ ఎంఏహెచ్ కెపాసిటీ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియోలో మనము లిథియం ఐరన్ పాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ తయారు చేస్తున్నాము. సో ఇందులో మనం వాడే ప్రతి ఒక్క సెల్ కి కూడా 6000 మిల్లీ ఆంప్ అవర్ కెపాసిటీ ఉంటుంది. సో ఇందులో వాడే అన్ని సెల్స్ కి కూడా 6000 మిల్లీ ఆంప్ అవర్స్ కెపాసిటీ ఉన్న సెల్స్ ఏ వాడాలి, ఎక్కువ తక్కువ ఉన్న సెల్స్ వాడకూడదు. అలా వాడడం వల్ల ఏం జరుగుతుందంటే హీటింగ్ ఇష్యూస్ వస్తాయి అండ్ ఫ్యూచర్ లో మీ బ్యాటరీ అనేది చాలా తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం బ్యాటరీ ప్యాక్ చేసేటప్పుడే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటేనే నెక్స్ట్ ప్రాసెస్ కి మనం కంటిన్యూ అవ్వాలి. సో ఈక్వల్ వోల్టేజ్, ఈక్వల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ ఈక్వల్ కెపాసిటీ. సో ఈ 3 పారామీటర్స్ ని బేస్ చేసుకుని ఈ లిథియం ఐరన్ పాస్ఫేట్ సెల్స్ ని గ్రేడింగ్ చేస్తారనమాట. ఈ గ్రేడింగ్ చేసిన సెల్స్ ని మాత్రమే మనము బ్యాటరీ ప్యాక్ తయారు చేయడానికి యూజ్ చేస్తాము. సో ఈ గ్రేడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సెల్స్ అన్నిటిని తీసుకొని వచ్చి మనము బ్యాటరీ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. సో దట్ మనకి 100% ఎఫిషియన్సీ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మనం చేసే బ్యాటరీ ప్యాక్స్ లో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ లిథియం ఐరన్ పాస్ఫేట్ సెల్స్ కి వీడియోలో చూపించే విధంగా
పాజిటివ్ సైడ్ మనము ఒక ఇన్సులేటెడ్ స్టిక్కర్ ని స్టిక్ చేయాలి. సో ఈ స్టిక్కర్ ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ లిథియం ఫాస్ఫేట్ సెల్ పైన ఏదైతే బ్లూ కలర్ కవర్ కనిపిస్తుందో, ఈ కవర్ తీసేస్తే మనకి పాజిటివ్ అండ్ నెగటివ్ టెర్మినల్స్ అనేవి పక్క పక్కనే ఉంటాయి. ఈ వీడియోలో కొంచెం ముందుకు వెళ్తే ఈ బ్యాటరీస్ కి మనము నికెల్ స్ట్రిప్ ని స్పాట్ వెల్డ్ చేస్తాము. సో ఆ స్పాట్ వెల్డ్ చేసేటప్పుడు ఓవర్ హీట్ అయినా, లేదా మనం బ్యాటరీని యూస్ చేసేటప్పుడు ఎక్కువ కరెంట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు ఓవర్ హీట్ అయినా కూడా ఈ ప్లాస్టిక్ లేయర్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయిపోయి మనకి పాజిటివ్ నెగటివ్ టెర్మినల్స్ కలిసి ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. సో అలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి ముందుగానే మనం ఈ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా బ్యాటరీ పాజిటివ్ ఇన్సులేషన్ స్టిక్కర్ ని స్టిక్ చేస్తాము. అదే విధంగా స్టిక్ చేస్తున్నాం అనేది ఇక్కడ మీరు వీడియోలో క్లియర్ గా గమనించవచ్చు. ఈ విధంగా స్టిక్ చేసినప్పుడు నికెల్ స్ట్రిప్ ని స్పాట్ వెల్డ్ చేసినప్పుడు ఆ బ్లూ కలర్ కవర్ అనేది మెల్ట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశము ఉండదు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, దీన్ని బ్యాటరీ హోల్డర్ అంటారు. ఈ బ్యాటరీ హోల్డర్స్ యూస్ చేయడం వల్ల మనకి ఈ బ్యాటరీ ప్యాక్ మేకింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఎన్ని సెల్స్ ప్యారలల్ లో కావాలి అండ్ ఎన్ని సెల్స్ సిరీస్ లో కావాలి అనేది మనకి నీట్ గా ఈ బ్యాటరీ హోల్డర్స్ ని యూస్ చేయడం ద్వారా పర్ఫెక్ట్ గా సెట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు వీడియోలో గమనిస్తున్నారు కదా, బ్యాటరీస్ అన్ని బ్యాటరీ హోల్డర్ లో పెట్టిన తర్వాత ఈ విధంగా మనం నీట్ గా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత గట్టిగా ఫిక్స్ అవ్వడానికి రబ్బర్ హ్యామర్ ని తీసుకొని సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మనం ఒక 5 లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీస్ ని ఇన్సులేషన్ స్టిక్కర్ స్టిక్ చేసి పాజిటివ్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకొక 5 సెల్స్ తీసుకొని నెగటివ్ సైడ్ పైకి ఉండే విధంగా పెట్టుకోవాలి. సో ఇది ఎందుకు ఇలా పెట్టుకుంటున్నామంటే, మీకు కంప్లీట్ వీడియో ముందర సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్ అని చెప్తాను. సో అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనము ఇదే విధంగా మిగిలిన బ్యాటరీ ప్యాక్ మొత్తాన్ని కూడా ఇలా తయారు చేసుకోవాలన్నమాట. సో ఈ రోజు వీడియోలో మనం 72 వోల్ట్ 36 CH బ్యాటరీ ప్యాక్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీరు క్లియర్ గా గమనిస్తే 24 సిరీస్ 6 ప్యారలల్, అంటే ఇప్పుడు మీకు చూపించాం కదా బ్యాటరీ ప్యాక్, అలా బ్యాటరీస్ ఒకటి పాజిటివ్ నెగటివ్ అలా 24 సిరీస్ లో కనెక్ట్ అవుతాయి. అండ్ 6 సెల్స్ అనేవి ప్యారలల్ గా కనెక్ట్ అవుతాయి. సో సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ పెరుగుతుంది, ప్యారలల్ గా కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. సో ఇక్కడ మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తే ఫస్ట్ బ్యాటరీ యొక్క పాజిటివ్ సెకండ్ బ్యాటరీ యొక్క నెగటివ్ కి కనెక్ట్ అయితే అది సిరీస్ కనెక్షన్ అనమాట. సో ఇలా 24 సెల్స్ కూడా పాజిటివ్ నెగటివ్ కనెక్ట్ అవుతాయి. అండ్ ఫస్ట్ బ్యాటరీ యొక్క పాజిటివ్ అండ్ సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ కనెక్ట్ అయ్యాయి అనుకోండి, దాన్ని ప్యారలల్ కనెక్షన్ అంటారు. అంటే పాజిటివ్ కి నెగటివ్ కి కనెక్ట్ అయితే దాన్ని ప్యారలల్ అంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాకుంటే ఒక్కసారి వీడియోని పాజ్ చేసుకుని నేను వీడియోలో చూపించే ఫొటోస్ ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు మనకి వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్యారలల్ లో కనెక్ట్ చేసినప్పుడు మనకి బ్యాటరీ యొక్క MAH ఇంక్రీజ్ అవుతుంది. ఈ విషయం మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వీడియోలో కనిపించే విధంగా కంప్లీట్ గా బ్యాటరీ ప్యాక్ ని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్యాటరీ ప్యాక్ కి సరిపోయే సైజ్ లో హెచ్ టైప్ నికెల్ స్ట్రిప్ ని కరెక్ట్ సైజ్ చూసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఈ నికెల్ స్ట్రిప్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి, హెచ్ టైప్ అండ్ ప్లెయిన్ గా ఉంటుంది. నికెల్ స్ట్రిప్స్ లో 2 టైప్స్ ఉంటాయి, ప్యూర్ నికెల్ స్ట్రిప్స్ అండ్ ఇంకొకటి వచ్చేసరి ఐరన్ స్ట్రిప్ మీద నికెల్ కోటెడ్ ఉంటుంది. ఇక్కడ ప్యూర్ నికెల్ స్ట్రిప్ మాత్రమే వాడడం జరుగుతుంది. సో ప్యూర్ నికెల్ స్ట్రిప్ వాడినప్పుడు మాత్రమే రస్ట్ పట్టకుండా ఉంటుంది, సో దట్ మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆల్రెడీగా చేసిన బ్యాటరీ ప్యాక్ ని తీసుకొని దానిపైన ఈ నికెల్ స్ట్రిప్ ని ఉంచి స్పాట్ వెల్డింగ్ చేసుకోవాలి. సో స్పాట్ వెల్డింగ్ ఏ విధంగా చేస్తామో అనేది మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. సో బ్యాటరీ పైన వీడియోలో చూపించే విధంగా నికెల్ స్ట్రిప్ ని పెట్టుకొని స్పాట్ వెల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ స్పాట్ వెల్డ్ చేసుకునేటప్పుడు కొంచెము స్పార్క్ లాంటిది వస్తుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పాట్ వెల్డింగ్ ని పర్ఫెక్ట్ గా చేసుకుంటేనే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్ లో. అండ్ స్పాట్ వెల్డింగ్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు కంప్లీట్ బ్యాటరీ ప్యాక్ మొత్తానికి స్పాట్ వెల్డింగ్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇది 72 వోల్ట్ 36 AH బ్యాటరీ ప్యాక్, కాబట్టి కొంచెం హెవీ ప్యాక్, కాబట్టి దీన్ని 2
ప్యాక్స్ కింద డివైడ్ చేసి స్పాట్ వెల్డింగ్ చేసాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఒక బ్యాటరీ ప్యాక్, రైట్ సైడ్ ఒక బ్యాటరీ ప్యాక్ కనిపిస్తుంది క్లియర్ గా వీడియోలో. ఇలా స్పాట్ వెల్డ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ఇన్సులేషన్ లేయర్ కింద ఇన్సులేషన్ టేప్ అనేది మనం వేసుకోవాలి. అదే విధంగా వేస్తున్నాం అనేది మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. ఇన్సులేషన్ టేప్ అనేది కంప్లీట్ గా వేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్ ని కూడా జాయింట్ చేయాలన్నమాట. సో మళ్ళీ హెచ్ టైప్ నికిల్ స్ట్రిప్ ని తీసుకొని వీడియోలో చూపించే విధంగా ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్ ని కలుపుతూ స్పాట్ వెల్డింగ్ చేయాలి. ఈ స్పాట్ వెల్డింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ స్పాట్ వెల్డింగ్ చేసిన తర్వాత దీనికి కూడా ఇన్స్టలేషన్ టేపు వేయాలి వీడియోలో చేయించిన విధంగా. ఇప్పుడు మనము కంప్లీట్ గా స్పాట్ వెల్డింగ్ చేయడం అయిపోయింది బ్యాటరీ ప్యాక్ కి. ఇప్పుడు ఒకసారి కంప్లీట్ గా మనం వోల్టేజ్ వస్తుందా, ఎక్కడైనా మిస్టేక్ చేసామనేది చెక్ చేసుకోవాలి మల్టీమీటర్ సహాయంతో. ఇక్కడ మీరు వీడియోలో గమనించినట్లయితే మీకు మల్టీమీటర్ లో వోల్టేజ్ అనేది మనం సిరీస్ పెంచుకుంటూ వెళ్లే కొద్ది వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో మనకి 72 వోల్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది. అంటే ఈ బ్యాటరీ ప్యాక్ అనేది పర్ఫెక్ట్ గా స్పాట్ వెల్డ్ చేసామని అర్థం. ఇప్పుడు మనము ఈ బ్యాటరీ ప్యాక్ కి బిఎంఎస్ ని కనెక్ట్ చేస్తున్నాము. ఈ బ్యాటరీ ప్యాక్ లో యూస్ చేసే బిఎంఎస్ మీకు ఇక్కడ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. 24S 72 వోల్ట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బిఎంఎస్ ఇది. ఇది వాటర్ ప్రూఫ్ బిఎంఎస్. సో ఇక్కడ మీకు బిఎంఎస్ లో 24 వైర్స్ వస్తాయి. ఈ వైర్స్ ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది మీకు ఇక్కడ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ వైర్ వచ్చేసరికి బ్యాటరీ యొక్క నెగిటివ్ కి కనెక్ట్ చేయాలి. అండ్ తర్వాత నుంచి వచ్చే అన్ని రెడ్ కలర్ వైర్స్ అన్ని కూడా దాని నెక్స్ట్ నుంచి వచ్చే B1, B2, B3, B4, B5 అలా 24 వరకు రెడ్ కలర్ వైర్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అది ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఇక్కడ మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను, గమనించండి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ బ్లాక్ కలర్ వైర్ తీసుకొని ఫస్ట్ సెల్ యొక్క నెగటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. దాని తర్వాత ఇంకొక పాజిటివ్ వైర్ తీసుకొని తర్వాత ఉన్న పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. ఇలా 24 సిరీస్ వరకు కూడా మనం పాజిటివ్ టెర్మినల్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో దట్ మనకి బిఎంఎస్ కనెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను, ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను. సో మీరు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీకు క్లియర్ గా సర్క్యూట్ డయాగ్రామ్ చూపించాను. 24 సెల్స్ కి కనెక్ట్ చేయాలి బిఎంఎస్ అనేది. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా యెల్లో కలర్ షీట్, ఇది ఫైబర్ గ్లాస్ షీట్ అనమాట. పై బ్యాటరీకి కింది బ్యాటరీకి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఇన్సులేషన్ కోసం ఈ షీట్ ని యూస్ చేస్తాం మనము. సో ఇది రెండు బ్యాటరీ ప్యాక్స్ కింద తయారు చేసాం కదా మనము, ఒకదాని మీద ఒకటి సెట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు. సో దట్ మనకి బ్యాటరీ ప్యాక్ అనేది తక్కువ సైజ్ లోనే రెడీ అవుతుంది. సో ఇక్కడ మీరు వీడియోలో గమనించినట్లయితే ఈ ఫైబర్ గ్లాస్ షీట్ ని బ్యాటరీకి అన్ని వైపులా కూడా మనము ప్రొటెక్షన్ కోసం పెట్టుకోవాలి వీడియోలో చూపించే విధంగా. సో దట్ మనకి హీట్ ఇష్యూస్ అండ్ బ్యాటరీ షార్ట్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా ఈ ఫైబర్ గ్లాస్ షీట్ అనేది బ్యాటరీని అన్ని వైపుల నుంచి కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది బిఎంఎస్. ఈ బిఎంఎస్ లో బ్లూ కలర్ వైర్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్ వైర్ ని మనము బ్యాటరీ ప్యాక్ లో ఫస్ట్ సెల్ యొక్క నెగటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. మీకు బిఎంఎస్ కనెక్షన్స్ చెప్పినప్పుడు చెప్పాను కదా బ్లాక్ కలర్ వైర్ కనెక్ట్ చేస్తున్నామని, ఆ టెర్మినల్ కి ఈ బ్లూ కలర్ వైర్ ని కనెక్ట్ చేయాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ వైరు. సో ఈ బ్లాక్ కలర్ వైర్ ఏదైతే ఉందో ఇది మనకి బ్యాటరీ అవుట్పుట్ వైర్ లో మనకి పాజిటివ్ నెగటివ్ అనే రెండు వైర్లు వస్తాయి కదా, అందులో ఈ బ్లాక్ కలర్ వైర్ అనేది నెగటివ్ వైర్. పాజిటివ్ వైర్ ని బ్యాటరీ ప్యాక్ లో 24th సెల్ నుంచి డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తాము. సో దట్ మనకి 72 వోల్ట్ అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. ఈ రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ మనకి బ్యాటరీ ప్యాక్ నుంచి వచ్చే అవుట్పుట్ వైర్స్. ఇదే వైర్లు మనకి కంట్రోలర్ కి కనెక్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇది థర్మల్ సెన్సార్ అనమాట. సో ఇదేం చేస్తుందంటే బ్యాటరీ ఎప్పుడైనా ఓవర్ హీట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఈ బిఎంఎస్ లోంచి అవుట్పుట్ సప్లై కట్ ఆఫ్ చేసి
బ్యాటరీ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ థర్మల్ సెన్సార్ని మనము బ్యాటరీస్కి టచ్ అయ్యేలాగా సెట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ బ్యాటరీ ప్యాక్లో మనం యూజ్ చేసింది కామన్ పోర్ట్ పిఎంఎస్. అంటే ఇందులో మనకి ఛార్జ్ చేసుకోవడానికి అండ్ ఈ బ్యాటరీని డిశ్చార్జ్ చేయడానికి రెండింటికి కూడా సేమ్ వైర్సే ఉంటాయి. సో కాబట్టి మీరు ఇక్కడ వీడియోలో గమనిస్తే నేను డిశ్చార్జ్ చేయడానికి 10 గేజ్ సైజ్ ఉన్న వైర్ని తీసుకున్నాను. దీనికి ఆండర్సన్ కనెక్టర్ని కనెక్ట్ చేశాను అండ్ ఛార్జింగ్ చేసుకోవడానికి 2.5 స్క్వేర్ ఉన్న వైర్స్ని అవుట్పుట్గా తీసుకున్నాను. సో మీరు దీన్ని వీడియోలో క్లియర్గా గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ కంప్లీట్ అయిన బ్యాటరీ ప్యాక్ ని తీసుకొని వీడియోలో కనిపిస్తున్న బ్యాటరీ డిశ్చార్జర్ అనే ఈ డివైస్ కి కనెక్ట్ చేయాలి. ఈ డివైస్ కి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాటరీని కంప్లీట్ గా ఛార్జ్ చేసి ఈ డివైస్ సహాయంతో కంప్లీట్ గా డిశ్చార్జ్ చేస్తాము. సో ఇలా ఈ ప్రాసెస్ ని ఒక 3 to 4 times కంటిన్యూస్ గా చేస్తే అప్పుడు మనకి ఈ బ్యాటరీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనకి తెలుస్తాయి అండ్ ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే అది సాల్వ్ చేసి మళ్ళీ బ్యాటరీ ప్యాక్ తయారు చేస్తాము. సో ఈ ప్రాసెస్ చేయడం వల్ల బ్యాటరీ ప్యాక్ యొక్క ట్రూ కెపాసిటీ తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని బ్లూ కలర్ పివిసి హీట్ స్ట్రింక్ అంటారు. సో ఇదేం చేస్తుందంటే మనం బ్యాటరీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అన్ని కనెక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఇది వాటర్ అనేది లోపలికి వెళ్లకుండా ఈ హీట్ సింక్ మనం ఈ బ్యాటరీ ప్యాక్ మీద వేసి హాట్ ఎయిర్ ని అప్లై చేస్తే కంప్లీట్ గా ఇది సీల్ చేసేస్తుంది అనమాట. మీరు ఇక్కడ వీడియోలో గమనించినట్లయితే కంప్లీట్ గా బ్యాటరీ ప్యాక్ రెడీ అయిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది 72 వోల్ట్ 10 ఆంప్స్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ ఛార్జర్. ఈ ఛార్జర్ సహాయంతో మనము ఈ బ్యాటరీని కంప్లీట్ గా 3 అవర్స్ లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఛార్జర్ లో మనకి బ్యాటరీ ఎంత పర్సెంట్ ఛార్జ్ అయింది అనే ఇండికేటర్ కూడా ఇచ్చారు. సో దీని ప్రకారం మనము క్లియర్ గా బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ అయింది అండ్ రిమైనింగ్ ఇంకా ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ అవ్వాలి అనేది మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసిన బ్యాటరీని నేను ఎలక్ట్రికల్ వెహికల్ లో ఇన్స్టాల్ చేసి రియల్ వరల్డ్ లో మైలేజ్ టెస్ట్ చేశాను. నాకు 120 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుంది. మీలో ఎవరైనా ఎలక్ట్రికల్ బైక్ మేకింగ్ ఫుల్ వీడియో చూడకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు. థ్యాంక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బ్యాటరీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాము. 100 కిలోమీటర్స్ మనకి మైలేజ్ రావాలంటే బ్యాటరీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక ఏహెచ్ బ్యాటరీకి 2.5 కిలోమీటర్స్ అనేది మనకి మైలేజ్ వస్తుంది అండ్ ఒక ఏహెచ్ బ్యాటరీకి 3.5 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. అది కూడా ఈకో మోడ్ లో 25 to 35 కిలోమీటర్స్ స్పీడ్ లో వెళ్ళినప్పుడు. సో మనకి 100 to 150 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చే ఎలక్ట్రిక్ బైక్ కి 42 AH బ్యాటరీ యూజ్ చేయాలి మనం. అంటే 2.5 x 42 AH వేస్తే మీకు 100 కిలోమీటర్స్ వచ్చింది. 3.5 x 42 AH వేస్తే 150 కిలోమీటర్స్ వచ్చింది. సో ఈ విధంగా మనకు కావాల్సిన బ్యాటరీ కెపాసిటీని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మీకు 200 కిలోమీటర్స్ కావాలంటే 2.5 x 84 AH వేస్తే మీకు 200 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. మీ అందరికి సింపుల్ గా అర్థం అవ్వాలని నేను ఇంత క్లియర్ గా చెప్తున్నాను. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. సో ఈ వీడియోని కంప్లీట్ గా చూసిన తర్వాత ఈ వీడియోలో చూపించిన మోటార్స్ బ్యాటరీస్ తీసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో దానికి ఇక్కడ వీడియోలో చూపించిన ఈ ఫార్మాట్ లో మీరు మెసేజ్ పెట్టండి. సో అప్పుడు నేను ఎగ్జాక్ట్ గా మీకు రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా, నా సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా కూడా నాకు హెల్ప్ చేసే పొజిషన్ లో ఉంటే మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా నా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, వాట్సాప్ నెంబర్. సో వీటన్నింటికి అదే నెంబరు అండ్ మీరు ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కూడా నాకు హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో మీకు ఎంత వీలైతే అంత, 10, 50, 100, 500, 1000. సో మీరు ఎంత అయినా పంపించండి, నాకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది నా నెక్స్ట్ వీడియోస్ ని ఫాస్ట్ గా తీయడానికి. ఈ వీడియోస్ చేయడానికి మీరు స్పాన్సర్ చేసే ఆ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. తెలుగులో ఇలాంటి కంటెంట్ అందించే వాళ్ళు ఆల్మోస్ట్ లేరనే చెప్పాలి. కాబట్టి మీరు నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈ వీడియోని ఒకవేళ నాకు స్పాన్సర్ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే మీ తరపు నుంచి ఒక 10 నిమిషాలు టైం తీసుకొని 100 మందికి షేర్ చేయండి ఈ వీడియోని. ఈ వీడియో పెట్టిన వెంటనే మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి, చూడమని చెప్పండి. ఒక 10 నిమిషాలు టైం తీసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క షేర్ కూడా నాకు ఎంతో వాల్యుబుల్ అనమాట. సో కాబట్టి వీడియోని చూసి ఎవరు వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కుదిరిన వాళ్ళు స్పాన్సర్ చేయండి. ఫ్రెండ్స్, నిన్న వాట్సాప్ నెంబర్ డైరెక్ట్ గా ఇచ్చాను కాబట్టి ఎవరు కూడా కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే నేను వీడియో చేసేటప్పుడు మీరు ఫోన్ చేస్తే అటు మీతో మాట్లాడలేను అని చెప్పలేను, మీతో మాట్లాడుతూ ఉంటే నాకు వర్క్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఒక వీడియో చేయడానికి ఎంతో కష్టపడాలి. 1 వీక్ చేస్తేనే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ వీడియో అనేది బయటకు వస్తుంది. మీకు ఏదైనా
డౌట్ ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, లేదా ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి, నేను అందరికి రిప్లై ఇస్తాను నేను. కాబట్టి ఎవరు కాల్ చేయకండి, కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి, మెసేజ్ చేయండి, వాట్సాప్ లో రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసి క్లియర్ గా అర్థం చేసుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, నేను లాస్ట్ వరకు చూసాను నాకు అర్థం అయింది అని. సో లాస్ట్ వరకు చూసినా కూడా మీకు ఏదైనా ఒక పాయింట్ అర్థం కాలేదనుకోండి, సో ఆ పాయింట్ ను కూడా కింద కామెంట్ లో పెట్టండి. ఈ వీడియోని కంప్లీట్ గా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోని ప్రతి ఒక్కరు 100 మందికి షేర్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే ఎంతో దూరం వెళ్ళగలుగుతాం అనమాట. సో కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతారు. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్. చాలా బాధగా ఉంటుంది.